హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ అన్ అకాడమీలో ఏపీపీఎస్సీ టీఎస్పిఎస్సికి సంబంధించి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి ఇక్కడ మీకు స్పెషల్ ప్రైజ్ వీక్ అనే పేరుతో వన్ ఇయర్ పై టెన్ ప్లస్ టెన్ టోటల్గా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ని మీరు పొందవచ్చు ఇక్కడ వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ వచ్చేసి నైన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఇక స్పెషల్ ప్రైస్ డ్రాప్ అనే పేరుతో మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కింద ఎయిట్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీన్ రూపీస్ అనేది ఉంటుంది ఇక ఈ అమౌంట్పై కూడా మీరు మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ని పొందాలనుకుంటే మా కోడ్ ఎస్ఆర్ ట్యూటోరియల్ అనే కోడ్ని మీరు యూజ్ చేయడం ద్వారా సెవెన్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫోర్ రూపీస్కే వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ని మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాంటి అద్భుతమైన అవకాశం మునిపెన్నడు కూడా ప్రకటించబడలేదు కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని మీరు తప్పకుండా యూజ్ చేసుకోండి ఈ ఆఫర్ అనేది మీకు ఇరవై ఐదవ తేదీ నుంచి ముప్పై తేదీ నవంబర్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా యూస్ చేసు ఇంకా దీనిలో మీకు రక్షక అనే పేరుతో పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్కు సంబంధించిన కొత్త బ్యాచ్ అనేది మీకు ఫస్ట్ డిసెంబర్ రోజైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ ఫ్రీ టెస్ట్ అనేది ఫోర్త్ డిసెంబర్ టూ కి అయితే కండక్ట్ చేస్తారు ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఫిఫ్త్ డిసెంబర్ టూ పిఎంకి అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్ దీనిలో మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఇంకా రివిజన్ సిరీస్ ఆన్ ఎకానమీపై క్లాసెస్ అనేవి ట్వంటీ నైన్త్ నవంబర్ సెవెన్ ఏఎంకి అయితే ఉంటుంది ఇంకా వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ డిసెంబర్ మంత్కి సంబంధించిన క్లాసెస్ అనేవి డిసెంబర్ ఫోర్త్ సెవెన్ ఏఎం నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా దీనికి సంబంధించి యూట్యూబ్లో కూడా ఫ్రీ క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం భారతదేశ శీతోష్ణ స్థితికి సంబంధించిన మోడల్ పేపర్ని చూద్దాం నిన్న క్వశ్చన్ భారతదేశం మధ్యగా వెళుతున్న రేఖాంశం ఆన్సర్ ఎనభై రెండు పాయింట్ మూడు సున్నా డిగ్రీల రేఖాంశం తూర్పు రేఖాంశం నెక్స్ట్ శీతోష్ణ స్థితి కారకం కానిదేమిటి సూర్యపుటం నెక్స్ట్ కింది వాటిలో సరికాని అంశం ఏమిటి చూద్దాము ఉత్తర భారతదేశం ఉప ఆయన రేఖ మండలంలో ఉంది సరైనదే నెక్స్ట్ దక్షిణ భారతదేశం ఆయన రేఖ మండలంలో ఉంది ఇది కూడా సరైనదే నెక్స్ట్ భూమధ్య రేఖ వద్ద అధిక ఉష్ణోగ్రతలు ఉన్నాయి ఇది ఒకటి సరికాదు నెక్స్ట్ భూమధ్య రేఖ మండల సమీప ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత అనేది ఉంటుంది ఇది కూడా సరైనది ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ పగలు రాత్రి లేదా వేసవి శీతాకాల శీతాకాలాల ఉష్ణోగ్రతల్లో పెద్దగా తేడాలు కనిపించని శీతోష్ణ స్థితి ఆన్సర్ సమ శీతోష్ణ స్థితి నెక్స్ట్ కింది వాటిలో సరైన వాక్యం ఏమిటి సరి అయిన వాక్యం ఏమిటి చూద్దాము భూమితో పోలిస్తే సముద్రం నిదానంగా వేడెక్కుతుంది సరైనదే నెక్స్ట్ పచ్చిదనం చెట్లు ఉండే ప్రాంతాలు సూర్యరశ్మిని బాగా గ్రహిస్తాయి సరైనదే నెక్స్ట్ మంచుతో కప్పి ఉన్న ప్రాంతాలు సూర్యరశ్మిని తిరిగి వాతావరణంలోకి ప్రసరిస్తాయి సరైనది ఇవన్నీ కూడా సరి అయినవే నెక్స్ట్ నైనిటాల్ డార్జిలింగ్ వేసవి విడుదలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఆన్సర్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నాయి నెక్స్ట్ ట్రేడ్ అనే జర్మన్ పదానికి ట్రాక్ అని అర్థం ట్రాక్ అంటే ట్రాక్ అంటే ఏంటంటే ఒకే దిశలో స్థిరంగా పయనించే గాలులు నెక్స్ట్ నేల నుంచి పన్నెండు వేల మీటర్ల ఎత్తులో సన్నటి మేకలలో వేగంగా ప్రవేశించేటటువంటి గాలులేమిటి ఆన్సర్ జెట్ స్ట్రీమ్స్ జెట్ స్ట్రీమ్స్ నెక్స్ట్ తూర్పు జెట్ ప్రవాహం ఏ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది ఆన్సర్ ఇరవై ఐదు డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఏర్పడుతుంది నెక్స్ట్ భారతదేశంలో అత్యంత శీతల మాసం ఆన్సర్ జనవరి నెక్స్ట్ భారతదేశంలో జనవరి నెలలో కోస్తా ప్రాంతంలో ఉష్ణోగ్రత ఆన్సర్ ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ నెక్స్ట్ సాంప్రదాయ భారతీయ కాలాలకు సంబంధించి సరికానిది ఏమిటి సరికానిది చూద్దాము వసంతకాలం చైత్రం వైశాఖంలో నెక్స్ట్ వసంతకాలమే మార్చి ఏప్రిల్ మార్చి ఏప్రిల్ నెలలో నెక్స్ట్ హేమంతం మాగం ఫాల్గుణం అనేది సరికాదు నెక్స్ట్ హేమంతం అనేది నవంబర్ డిసెంబర్ నెలలలో ఉంటుంది ఇది కూడా సరైనది ఆన్సర్ ఆప్షన్ సి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికాని వాక్యం ఏమిటి సరికానిది ఆప్షన్ డి సరి అయినవి చూద్దాము వేసవి కాలంలో దక్షిణ భారతదేశం నుంచి ఉత్తరం వైపుకు వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరుగుతాయి దేశంలో వేసవిలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఇరవై డిగ్రీల సెంటీగ్రేడ్కు తక్కువగా ఉండవచ్చు వేసవిలో వేసవిలో వాయవ్య భారత్లో ఉష్ణోగ్రతలు నలభై ఒక్క డిగ్రీల సెంటీగ్రేడ్గా ఉంటాయి ఇవన్నీ సరి అయినవి ఆన్సర్ ఆప్షన్ డి నెక్స్ట్ ఉత్తర మైదానాలలో వేసవిలో వీ వీచేటటువంటి పొడి వేడి స్థానిక భవనాలు ఏమిటి ఆన్సర్ లు నెక్స్ట్ ఐలా పెను తుఫాన్ సుందర్బన్ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన సంవత్సరం ఎప్పుడు ఆన్సర్ రెండు వేల తొమ్మిది సంవత్సరంలో నెక్స్ట్ హిమాలయాల్లోని హిమ పర్వతాలు వేగంగా కరగడం వల్ల ఆన్సర్ వేగంగా కరగడం వల్ల ఏంటంటే మంచినీటిలో చేపలు పట్టే వారి జీవనోపాధులు ప్రభావితం అవుతాయి చేపల ఆవాసాల చేపల ఆవాస ప్రాంతాలు ప్రభావితం అవుతాయి నెక్స్ట్ వన్ రెండు వేల పదమూడులో ఐపిసిసి సమావేశం జరిగిన ప్రదేశం ఆన్సర్ ఆప్షన్ బి వార్సాలో నెక్స్ట్ రష్యా విశాల భూభాగంలోని మంచు గడ్డల కింద పెద్ద మొత్తంలో శాస్త్రజ్ఞులు గుర్తించిన వాయువేమిటి ఆన్సర్ మీథేన్ నెక్స్ట్ ఏజీడబ్ల్యు అంటే మానవుల కారణంగా భూగోళం వేడెక్కడం ఏజిడబ్ల్యు అంటే నెక్స్ట్ భారతదేశంలో వేసవికాలంలో కురిసే తొలకరి జల్లులకు సంబంధించి తప్పుజతీది ఆన్సర్ చెర్రీ బ్లోసమ్స్ చండీగఢ్ అనేది తపుజత మరి సరి అయినవి ఏంటంటే మామిడి జల్లులు అనేవి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ కాల్ బైశాఖి పశ్చిమ బెంగాల్ నెక్స్ట్ ఏరువాక జల్లు తెలంగాణ ఓకే భారతదేశంలో వేసవి కాలంలో కురిసే తొలకరి జల్లులను మామిడి జల్లు అని ఆంధ్రప్రదేశ్లో కాల్ బైశాఖి అని పశ్చిమ బెంగాల్లో అంటారు ఏరువాక జల్లు అని తెలంగాణలో అంటారు నెక్స్ట్ క్వశ్చన్ మాన్సూన్ ఏ భాషకు సంబంధించిన పదం ఆన్సర్ ఇంగ్లీష్ భాషకు నెక్స్ట్ ఉష్ణ ప్రాంతంలో సుమారు ఏ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి ఆన్సర్ ఇరవై డిగ్రీల ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య నెక్స్ట్ పీఠభూమిలో సాధారణంగా ఎంత ఎత్తులో పీడనం ఏర్పడుతుంది ఆన్సర్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో నెక్స్ట్ భారతదేశంలో జాతీయ వరద నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో నెక్స్ట్ నైరుతి ఋతుపవన కాలంలో వర్షం కురవని తీరం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ సి కోరమాండల్ తీరం నెక్స్ట్ నైరుతి ఋతుపవన బంగాళాఖాతాపు శాఖం ముందు ఏ ప్రాంతాన్ని చేరుతుంది ముందుగా ఇది షిల్లాంగ్ పీఠభూమిని చేరుతుంది నైరుతి ఋతుపవనాలు రాజస్థాన్ పంజాబ్ నంద్యాలను చేరే మాసం ఎప్పుడు ఆన్సర్ జూలైలో చేరుతుంది నెక్స్ట్ నైరుతి రుతుపవన కాలంలో వేసే పంట ఏమిటి ఆన్సర్ ఖరీఫ్ పంట నెక్స్ట్ నైరుతి రుతుపవనాలు కృష్ణ గోదావరి నదుల మైదాన ప్రాంతాలను చేరే రోజు ఎప్పుడు ఆన్సర్ జూన్ ఐదవ తేదీన చేరుతాయి తిరోగమన ఋతుపవనాల వల్ల అధిక వర్షపాతం పొందే రాష్ట్రం ఏమిటి అంత తమిళనాడు రాష్ట్రం నెక్స్ట్ కింది అంశాలలో సరైన వాటిని గుర్తించండి సరి అయినవి ఉదయం వేళ ఇంద్రధనుస్సు నావికులకు హెచ్చరిక రాత్రి వేళ ఇంద్రధనుసు అనేది నావికులకు ఆహ్లాదం పచ్చిక మీద పొగమంచు ఉంటే సమీపకాలంలో వర్షం అనేది కురవదు ఇవన్నీ కూడా సరి అయినవి నెక్స్ట్ లానినో అనే లాటిన్ పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ ఆడ శిశువు జననం నెక్స్ట్ ఐదేళ్లకోసారి డిసెంబర్ నుంచి తీర ప్రాంతంలో కదిలే ఉష్ణ ప్రవాహం ఏమిటి ఆన్సర్ ఎల్నినో నెక్స్ట్ ఐటీసీజెడ్కు సంబంధించి సరైన వాక్యం ఏమిటి ఇదేంటంటే వేసవికాలంలో ఇరవై ఐదు డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద ఇది ఏర్పడుతుంది శీతాకాలంలో పన్నెండు డిగ్రీల దక్షిణ అక్షాంశం వద్ద ఏర్పడుతుంది దీని స్థానం స్థిరమైనది కాదు నెక్స్ట్ వన్ భారతదేశపు శీతల ఎడారి ఏది ఆన్సర్ లడక్ నెక్స్ట్ దేశంలో అక్టోబర్ హిట్ అక్టోబర్ హీట్ అనే వాతావరణ స్థితి ఎక్కడ ఉంటుంది అక్టోబర్ హీట్ అనే వాతావరణ స్థితి అనేది బెంగాల్ మైదానంలో ఉంటుంది నెక్స్ట్ భారతదేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం ఏమిటి ఆన్సర్ ఆప్షన్ డి ద్రాస్ నెక్స్ట్ భారతదేశంలో రెండు వందల సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం సంభవించే ప్రాంతం ఏమిటి ఆన్సర్ పశ్చిమ కనుమల పశ్చిమ వాలులు షిల్లాంగ్ పీఠభూమి అస్సాం కొండల దక్షిణ భాగం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి రుతుపవనాలు ప్రవేశించే మాసం ఎప్పుడు ఆన్సర్ జూన్ జూన్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఏ నెలల్లో అధిక వర్షపాతం అనేది నమోదవుతుంది అంటే అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో